హరి ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం సంకటహర చతుర్థి వ్రతం, సంకటహర చతుర్థి, సంకష్ట చతుర్థి అన్నటువంటి వ్రత విధానాన్ని తెలుసుకుందాం. ఓం గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం, నమామి విఘ్నేశ్వర పాద పంకజం అని మనం ఆ యొక్క విఘ్ననాధిపతి సంకష్టార చతుర్థి సంకటగణాధిపతి ఆరాధన చేద్దాం. ఎలా ఆరాధన చేద్దాం? మనం దీక్షగా ఒక 9 మాసాలు లేదా ఒక 11 మాసాలు లేదా 18 మాసాలు లేదా 2 సంవత్సరములు అంటే ద్వావింశతి చతుర్థి వింశతి మాసాహ 24 మాసములు చేయాలనుకున్నప్పుడు ఒక విధానంగా ప్రతీ నెల కూడా సంకటహర వ్రతం మనకి పౌర్ణమి తర్వాత 4వ రోజు వస్తుంది. చంద్రుడు దర్శనం ఇచ్చేటువంటి రోజుకి 3వ రోజుగా మనం ఈ సంకట వ్రతాన్ని ఆచరిద్దాం. ఎందుకంటే ప్రాతకాల సమయం చంద్రుడిని దర్శనం చేసుకుంటాం, అక్కడ నుంచి ఉపవాస దీక్షాపూర్వకముగా ఉన్నట్లయి సాయంత్ర సంధ్యా సమయంలో మనం సంకట వ్రతాన్ని ఆచరించి తదుపరి చంద్రుడు దర్శనం చేసుకొని 9, 9:30 గంటలకు రాత్రి వస్తుంది. ఆ సమయంలో చంద్రుని దర్శనం చేసుకొని కాస్త ఏదైనా ఫలాహారం తీసుకోవడం, ఇది సంకట వ్రతానికి దీక్షా ప్రధానం. ప్రథమ భక్తితో శ్రద్ధగా ఆచరించడం. సంకటహర గణపతి ఒక పసుపు గణపతిని తయారు చేసుకొని మనం దాన్ని కాస్త తండ్రులములలో పెట్టి గణపతిని పూజించి ఆయనకు షోడశోపచారాల పూజలు అర్పించి ఆడి పిమ్మట మరలా ప్రతిమా రూపముగా ఒక గణపతిని తీసుకొని అది తామ్రలోహం కానీ లేదంటే పంచలోహము కానీ అవకాశం ఉంటే రజితరథం కానీ సువర్ణలోహమయం ఇటువంటి సువర్ణమయమైనటువంటి స్వరూపాన్ని తీసుకొని పంచామృత అభిషేకం జరిపి ఆడి పిమ్మట చక్కగా అలంకరణ నుంచి ఒక కలశం ప్రధానంగా ఆరాధన చేసే కలశాన్ని తీసుకొని కాస్త సూత్రవేష్టితం పరివేష్టితం చేసి చక్కగా మామిడి ఆకులు కాస్త జలం పోసి అందులో స్వామివారి యొక్క మహామంత్రాన్ని ఉపాసపూర్వక ప్రాణప్రతిష్ఠ చేసుకొని స్వామివారికి షోడశ నామాలు లేదా ద్వాదశ నామాలు అవకాశం ఉన్నట్లయితే స్తోత్రపూర్వకంగా అష్టశతనామార్చన సహస్రనామార్చన పూర్వకంగా స్వామివారిని అర్చించి కాస్త మంచి పుష్పములతో మంచి విశేషమైనటువంటి గరిక దళములతో గరికతో అర్చన దూర్వదళములు అర్చన చేసి మనకు ఆ రోజుల్లో లభ్యమైనటువంటి పత్రములను కూడా మనం మారేడు పత్ర కానీ మంచి విశేషమైనటువంటి చూతపత్రములు కానీ లేదంటే విశేషమైనటువంటి అశ్వత్థ పత్రములు కానీ ఏదైనా కొన్ని రకాలైనటువంటి పత్రములను మనం పొంది ఆ పత్రాలను అర్చించడం, ఉమ్మెత్త పత్రాలు, ఉమ్మెత్త పుష్పాలు, తెల్ల జిల్లేడు పుష్పాలు ఇట్లాంటివి ఏ అవకాశం ఉంటే అవి సేకరించి తెల్ల జిల్లేడు పుష్పమాలికలను కూడా మనం అల్లి వేయచ్చు. లేదంటే తెల్ల జిల్లేడు బాగా పండిపోయి రాలిపోవడం సిద్ధంగా ఉన్నటువంటి ఆకులను సేకరించడం ద్వారా ఆకులను శుభ్రంగా తుడిసేసి కడగకుండా తుడిసేసి దాన్ని ఒక మాలగా తయారు చేసి స్వామికి సమర్పించవచ్చు. అలాగే గరికని కాస్త సేకరించి దూర్వా దుష్ప్రనాశని కనుక అది ఎలాంటి గరికను అది ఎంత వంశమైంది గణికకి చాలా విశేషమైనటువంటి కథ కూడా ఉంది. అటువంటి గరికను మనం సేకరించి కాస్త ఏళ్ళతో పాటుగా చక్కగా ఆరబెట్టి కడిగి ఆరబెట్టి దాన్ని మంచిగా మాలికగా తయారు చేసి స్వామికి అలంకరించవచ్చు. విశేషమైనటువంటిది సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతుగుం పాపం దూర్వా దుష్ప్రనాశని కనుక మనం శతమూల శత అంకుర అన్నాడు. అనేకమైనటువంటి శతములు అంటే ఇక్కడ సహస్రేతి సహస్ర అని చెప్పబడుతుంది సంస్కృతంలో. కనుక అనేకమైనటువంటి మూలములతో కూడినటువంటిది అనేకమైనటువంటి అంకురములు ఎలా ఉంటాయో మన జీవితంలో మన వంశము అనేక మూలములుగా అనేకములుగా అంకురములు చిగురిస్తూ ఉండాలి. ఇప్పుడు ఆయుః కామార్థసిద్ధయే అని చెప్పి ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్ర వినాయకం కనుక ఆయుః కామార్థసిద్ధయే అని మన ఆయుఃపూర్వకంగా మన ఎందుకంటే ధర్మ కార్యక్రమాలు ధర్మ సంకల్పాలు నెరవేర్చడం కోసం ఆయువునివ్వాలి నీవు ఆయుఃపూర్వకమైనటువంటి కనుక నిన్ను పూర్తిస్తున్నాము అని
ఆ యొక్క సంకటహర చతుర్థి స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. మంచిగా పట్టుకు బెల్లం, మంచి విశేషమైన పానకాన్ని, మంచి విశేషంగా లేదా మంచి బెల్లంతో తరిచినటువంటి పొంగల్ని నైవేద్యం ఆర్జించడం, మంచిగా పూర్ణాలని నైవేద్యం పెట్టడం, లేదంటే మంచి విశేష మోదకాలని అప్ప మంచిగా వడలని నైవేద్యం పెట్టడం, మోదకాలని నైవేద్యం పెట్టడం, విశేషముగా ఆ యొక్క గోధుమ రవ్వ పిండితో రవ్వ విశేష బియ్యం రవ్వతో తయారు చేసినటువంటి ఉండ్రాలు నైవేద్యం పెట్టడం, ఇది 128 కావచ్చు, 121 కావచ్చు, 54 కావచ్చు, ఇలా ఒక ప్రమాణపూర్వకంగా 9 కావచ్చు మనం ఆ నైవేద్యాన్ని సమర్పించడం విశేషం. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో సంకటములు కష్టములు అనుభవించడం తప్పదు. కష్టములు ఎప్పుడూ కూడా మనకు ఎల్లవేళలో ఉండవు. అందుకని చంద్రమతి చెప్తుంది, కాలం ఎల్లవేళలో ఒక రీతిగా ఏకరీతిని సాగదు అని మన హరిశ్చంద్ర నాటకములు. బండ్లు వాడలవును, వాడలు బండ్లవునని. కనుక ఎవరికి జీవితం ఎల్లకాలం అమావాస్య రాత్రులే ఉండవు. ఒక ఏకాదశి అమావాస్య పోయిందంటే ఒక పాడ్యమి ఒక విద్య వస్తుంది, పంచమనాడు కూడా వస్తుంది. అలా పంచమి కుదరలేదనుకోండి, మళ్ళా దశమి తత్కాలం ఏకాదశి మహావిష్ణు స్వరూపం 10 రోజులు మనకు కుదరదు అనుకుంటే 11 రోజులు మంది అవుతుంది, కాదు అనుకుంటే 15వ రోజు పౌర్ణమి. అందరి వెలుగులు జీవితాల్లోకి మన జీవితంలో కూడా వెలుగులు ఉంటాయి, చల్లని వెలుగులు. కనుక ఆ విధమైనటువంటి ఆలోచన పూర్వకంగా సంకట సిద్ధి గణపతిని వ్రతం ఆచరిద్దాం. ఈ సంకటాలు అనేకమైన మన జీవితంలో వస్తూ ఉంటాయి, ఒకటి పోతే ఇంకొకటి, ఇంకొకటి ఒకటి పోతే ఒకటి, ఆ ఒక్క సందర్భంలో ఒకే సందర్భంలో అనేక విధములుగా సంకటాలు వస్తాయి. అది చాలా కొన్ని అరుదుగా వచ్చినా సరే చాలా మంచి గుణపాఠాన్ని ఇస్తాయి జీవితానికి. అవి మనసుకు తగిలితే మనిషి మహాత్ముడు కావగలడు, ధన్యుని జీవితం కావగలడు. కనుక ఆ కష్టాలకి మనం ఎప్పుడూ వెనకాడకూడదు, జంతించకూడదు. మన కష్టాలని కాస్త ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తిని ఇవ్వమని కోరుకోవాలి మనం. కష్టాలని వస్తున్నాయని మన జీవితం నుంచి పారిపోవడం కాదు, నాకు ఈ కష్టం కలిగింది నన్ను తీర్చండి స్వామి అని చెప్పి ఒక నోట ఒక కొబ్బరికాయ కొడతామని మొక్కుకోవడం కాదు. మన జీవితంలో ఆ కష్టాలని మనం ఆస్వాదించగలగాలి. మంచి జరిగినప్పుడు మంచిని ఎలా అయితే ఆస్వాదించగలిగినామో చెడుని అలా ఆస్వాదించగలిగితే ఆ కష్టాలు వెళ్ళిపోతూ ఉంటాయి. గరికపాటి వారు చెప్తున్నట్లుగా మన బస్టాండ్కి వచ్చిన ఆర్టీసీ బస్సు లాంటిది, కొద్ది నిమిషాల్లో వస్తాయి, కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోతాయి. ఎప్పుడు కష్టములు వచ్చినటువంటివి ఆగవు, కాలంతో పాటుగా కష్టం వస్తుంది, కాలంతో పాటు కష్టం వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక అయినప్పటికీ కూడా ఈ సంకల్పాలు ఈ సందర్భంలో మనం ధైర్యముగా ఆ కష్టాలను ఎదుర్కోవడం కోసం పరమాత్మ ఆ కష్టాన్ని ఆ సంకటహర సిద్ధి గణపతి వ్రతాన్ని ఆచరించడానికి ఒక వైశిష్యం కలదు. సంకట్ మోచన్ గణపతి అని మనకి కాశీ యందు ఉంటాడు, సంకటమోచన హనుమాన్ ఉన్నట్లుగానే సంకటమోచన గణపతి యొక్క అనుగ్రహం ఉన్నట్లే ఉన్నవాళ్ళే కలిగిన వాళ్ళే కాశీ యందు అన్నపూర్ణేశ్వర సహిత సదాశివుడిని కాశీ విశ్వేశ్వరుని మనం దర్శనం చేసుకోగలదు అని చెప్పి ఒక ప్రాశస్త్యం కలదు. అలాగే సంకటమోచన గణపతి యొక్క వైభవంలో మాఘమాసము బహుళ పక్షములో వచ్చినటువంటి ఆ యొక్క సంకట చతుర్థి రోజు మంగళవారం అయితే కనుక చాలా వైశిష్ట్యం కలదు, చాలా గొప్ప విశేషం. దాన్ని భౌమ చతుర్థి అంటారు, అంగారక చతుర్థి అంటారు. ఎందుకంటే దీక్ష ఆచరించినప్పుడు మనకి కథలో వస్తూ ఉంటుంది, ఆయన తన యొక్క వ్రతాన్ని ఆచరించడం కోసం దీక్షగా ఉండి ఏకాదశి ఎన్నో సంవత్సరాలు ఆగి కృపవరుడు బాగా కుశించిన వాడై వాయుభక్షాణం చేస్తూ ఆయనకు సంసార జీవితం సౌఖ్యం లేక వివాహ సంతానం లేక ఉండడం వలన అనేక సమస్యలు ఏర్పడిన వల్ల ఆయన ఈ దీక్ష ఆచరించాలని తెలుసుకునేవాడై అడవికి వెళ్ళి ఆయన చాలా కాలం ఆగి చెప్పగా ఋషులు చెప్పగా బ్రహ్మ చెప్పగా ఆయన తెలుసుకున్నవాడి వ్రతాన్ని ఆచరించగలగాని మాఘమాస చతుర్థితో కూడినటువంటి మంగళవారంతో కూడిన చతుర్థి ఎప్పుడు వస్తుందని ఆగి ఆ రోజున ఆ వ్రతాన్ని ఆచరించాడంట. అలాగే అక్కడి నుంచి ప్రతి నెల ఆచరిస్తూ 9 రోజులు ఒక సంవత్సరం పాటు 12 నెలల పాటు ఆచరించాడు. 11 నెలల ఉద్యాపనం చెప్పవలసి ఉంటుంది, లేదంటే 11 నెలల ఉద్యాపనం చెప్పవలసి ఉంటుంది. ఈ యొక్క ప్రతి నెల కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి త్యజించాలి. ఒక నెలలో పానకాన్ని తీసుకుంటూ, ఒక నెలలో విశేషమైనటువంటి పరమాన్నాన్ని తీసుకుంటూ, ఒక నెలలో ఒక పంచారాహ గోమూత్రాన్ని సేకరిస్తూ లేదా పానకాన్ని సేకరిస్తూ కొన్ని కొన్ని పదార్థాలని మాత్రమే సేకరిస్తూ ఆ మాసంలో ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు. ఏకా
ఒక ఏకభక్తం ఆచరిస్తూ కూడా కొందరు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కనుక ఈ మనం సంకటహర చతుర్థి గణపతి ఆ వ్రతాన్ని అంటే గణాధిపతి యొక్క వైభవమే సంకటమోచన గణపతి. పరమశివుడు అయినటువంటి గణపతినికి విగ్రహాధిపత్యాన్ని ఇచ్చారు కనుక ఆయన విగ్రహాలని నివృత్తి చేయగలడు. కనుక మనము ఆ విఘ్నాలని మనం ఎప్పుడూ కూడా పరమాత్మ మీద ధ్యానంతో ఎదుర్కోవాలి. ఆయనకే కలిగినది ఒక విఘ్నం. ఏమిటి, చిన్న బాలకుడిగా పుట్టాడు. సాధారణంగా ఎవరైనా సరే ఒక జరాయు పూర్వకముగా ఆయన పుడతారు, ఎవరైనా సాధారణంగా. కానీ పార్వతీదేవి యొక్క సంకల్పపూర్వకంగా నుడుగు పిండితో ఒక ప్రతిరూపముగా ఆవిర్భవించిన వాడు వినాయకుడు. సరే పుట్టాడు కదా, ఏదో కొద్ది ప్రాయంలోనే ఆయన ఇంటి వద్ద గుమ్మం ఉంటే తన తండ్రి రావడం ఏంటి, తన శిరస్సును కాస్త ఆయన కటువుగా ప్రవర్తించి తీసేయడం ఏంటి, మరలా ఏనుగు తలను తీసుకొచ్చి ఎదిగించడం ఏంటి, ఇది ఆయనకి చిన్నతనంలోనే అనేకమైనటువంటి కష్టములు. మనం కష్టానికి విఘ్నాధిపతి అనుకున్న వాళ్ళకే ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయి. కానీ ఆయన ఆ సమస్య నుంచి దూరంగా పారిపోయి ఏ ఆత్మహత్యనో, ఏ కొండ మీద దూకేయడమో, ఏ యొక్క రైలు ప్రమాదాలను మరణించాలనుకోవడమో, లేదా చున్నీతో సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకోవడము, ఇలాంటి దుశ్చర్యలకు ఏం పాల్పడలేదు ఆయన. తన జీవితంలో ఉన్న కష్టాలని తానే ఒక మార్గాన్ని అన్వేషించడం ద్వారా ఆ యొక్క కష్టాలను నివృత్తి చేసుకోగలిగాడు పరమాత్మ అనుగ్రహంతో. అందుకనే విజ్ఞానపత్యం కోసం ఆయన కసరు నడవలేనటువంటి స్థితిలో అందులోనూ మూషిక వాహనంతో ఏమాత్రమూ ఆయన పుణ్యక్షేత్రాలు తీర్థాలు తిరగలడు అని, ఆ ప్రధానంగా ఆయనకి ఇద్దరు అన్నదమ్ముల మధ్యన తల్లిదండ్రులు ఆ విధమైనటువంటి ఒక పోటీతత్వాన్ని పొందించారు, ఒక పంది వేశారు. కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకు ఎందుకనే సంకటమోచన గణపతికి సిద్ధి బుద్ధి ప్రదాయకమైనటువంటి స్వరూపుడు. ఎందుకంటే ఇద్దరు భార్యలు అనగానే మనం ఇద్దరు ప్రతిమలను తీసుకొచ్చి చక్కగా గణపతికి, అసలు గణపతి బ్రహ్మచారి, ఆంజనేయ స్వామి కూడా బ్రహ్మచారి, ఆయనకనే ఎప్పుడు వివాహం చేయాలని సంకల్పించుకోకూడదు. కానీ మానవ మాతృలందరూ కూడా వివాహం చూస్తేనే పుణ్యం, వివాహం చేస్తేనే పుణ్యం, కాయ కొడితేనే పుణ్యం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం వలన అవి మూఢమైన భక్తిలోకి వెళ్ళిపోతున్నాం మనం. సాంప్రదాయ సిద్ధములో మనం మంచి కుశాగ్రమైన బుద్ధితో ఉన్నట్లయితే, ఆ ప్రయత్నం కుశాగ్ర బుద్ధితో చేసినట్లయితే, పురుష ప్రయత్నపూర్వకముగా ఆయన మన క్రియను మనం ఆచరించడం చేసినట్లయితే, భక్తిగా శ్రద్ధతో ఎప్పుడైతే మనం బుద్ధి కుశాగ్రమైన బుద్ధితో కార్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తామో తప్పకుండా ఆ కార్యం సిద్ధిస్తుంది. అదే సిద్ధి బుద్ధి. కనుక మనం బుద్ధితో ఆచరించాం కాబట్టి కార్యక్రమం సిద్ధి సఫలీకృతమైంది, సిద్ధించింది అని మనం చేయాలి తప్ప, మనం విఘ్నాలు వస్తున్నాయని మనం విఘ్నాల నుంచి పారిపోతూ మనం ఉన్నట్లయితే మనం కొబ్బరికాయలు కొడతామని స్వామిని మొక్కుకుంటే సరిపోతుంది, అది కాదు. మనకు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వండి. శత్రువులు వస్తున్నారనుకో శత్రువులు నిధించగలిగే ధైర్యాన్ని ఇవ్వండి. మనకు అకాల మృత్యు వస్తుందనుకుంటే అకాల మృత్యాన్ని ఎదుర్కోగలిగిన ధైర్యాన్ని ఇవ్వాలి, మన సింహసిద్ధులు కావాలి. అందుకని ఆ యొక్క విఘ్నానికి నీవు ఎలా అయితే మీ సమస్యలను జీవితంలో ఎదుర్కొనేటువంటి ఒక కుశాగ్ర బుద్ధిని ఉపయోగించుకున్నావో, అటువంటి కుశాగ్ర బుద్ధిని నాకు సత్కాలంలో సక్క అంటే స్ఫురణానాం పునాం రూప నీల నీర సన్నిభ. స్ఫురణ అనేది ఒక పరాపురుషుడు అండి, ఆయన ఎక్కడున్నాడయ్యా అని చెప్పి శల్యుడు కరుణకు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన నీకెందుకయ్యా స్ఫురణ కలుగుతాడు, పరమ పురుషోత్తముడు ఆయన, ఆ యొక్క అర్జునుడిపై రథం సదా సా అర్జునస్య రథకో పరిస్థిత రథము పైన ఉపస్థితులై ఉన్నాడు, నీకెందుకు స్ఫురణ కలుగుతుంది, ఇక ధర్మాత్ములకే స్ఫురణ కలుగుతుంది అన్నాడు. అందుకని ధర్మముతో కూడినటువంటి క్రియాశీలకమైనటువంటి జ్ఞానాన్ని పొందడం ద్వారా మన బుద్ధి కుశలత కుశలంగా అతి చంచలమైనటువంటి బుద్ధి కూడా అతి సూక్ష్మంగా ఆలోచిస్తుంది, అంతే శీఘ్రముగా కూడా మనకి మన యొక్క ఆలోచనలు స్ఫురిస్తాయి. అదే ఆ పరమాత్మ అనుగ్రహం అన్నమాట. ఏ సమస్య ఏర్పడిందో ఆ సమస్యకు ప్రాప్తకాలజ్ఞత మనకి మూడు కథల చేపల్లో కథల్లో వస్తూ ఉంటుంది. దీర్ఘకాలజ్ఞ దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక వేసుకొని ముందే వెళ్ళిపోతాడు ఒక ఆయన ఒక ప్రాప్తకాలం. అప్పుడు సమస్య వచ్చినప్పుడు సమస్యని అతి శీఘ్రముగా తొలగించుకోవడం ఎలాగని ఆలోచన చేయగలిగిన వాడు ఒకడు, లేదు అనుకున్నవాడు ఆ వలలో చిక్కుతుంటాడు. అలాగే మనకి కాలంలో వచ్చిన సమస్యలను మనం భవిష్యత్తులో వచ్చిన సమస్యలు వస్తాయని ఊహించి మనం బాధపడే ప్రయోజనం లేదు. భూతకాలంలో వెళ్ళిపోయినటువంటి సమస్యలను మనం దుఃఖించి మళ్ళీ రాకూడదు అనుకోవడం భావించడం మంచిదే, కానీ మనం ఆ ప్రయత్నంలో ఉండకూడదు. సమస్య ఎప్పుడైతే వస్తుందో వర్తమాన కాలంలో మనం జీవించాలి, మన వర్తమర్థనై ఉండాలి. అందుకనే
ప్రాప్త కాలజ్ఞత్వం, ఏ కాలంలో ఏ సమస్య ఏ ఆస్వాదించగలుగుతున్నామో ఆ సమస్యకు ఆ సందర్భంలో ఆ స్ఫురణ పొందడం ద్వారా మనం ఆ సమస్యను సాధించగలం. అందుకనే ఈ యొక్క అటువంటి ప్రాప్తకాలజ్ఞత్వాన్ని మనకు ప్రసాదించమని మనం సంకటార్థతను ఆచరిద్దాం. ఇది సంకటార చతుర్థి యొక్క వైభవము, సంకటార గణపతి యొక్క దివ్య విశేషం, పూజా విధానం. కనుక ఈ విధంగా మనం ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి సంకట చతుర్థి రోజున సంకటమోచన గణపతిని ఆరాధన చేద్దాం, అర్చన చేద్దాం, స్వామి యొక్క దివ్య అనుగ్రహపూర్వకముగా సకల సంకష్టములను కూడా ఆయన ఏ విధంగా ఎదుర్కోగలిగాడో మనం ఆ విధంగా ఎదుర్కొనేటువంటి వారమై మనం ఆముష్మికమైనటువంటి ఉద్దీపితమైనటువంటి జీవితాన్ని అనుభవిద్దాం, తరిద్దాం. హరిహి ఓం. స్వస్తి. శుభమస్తు. శుభం భూయాత్. జై సీతారాం.